ఓకే హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో మనం ఏంటి అనంటే చాలా మందికి ఉండే మేజర్ డౌట్ ఇది. బ్రదర్ లైక్ చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా ప్రతి ఒక్క వీడియోలో. అసలు లైక్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఒక యూట్యూబ్ క్రియేటరు లైక్ చేస్తే ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి అతనికి అనేది బిహైండ్ సీన్ ఏంటో ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి, సో దట్ మాకు తెలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో క్లారిటీగా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అట్లాగే డిజ్లైక్స్ ఎందుకు వస్తాయి, డిజ్లైక్స్ కొట్టడం వల్ల మనకేమన్నా ప్రాబ్లం అవుతుందా యూట్యూబ్ క్రియేటర్కి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట, స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపో. ఫ్లోయింగ్ ఫ్లిక్స్ తెలుగులో నాకు నచ్చిన ది బెస్ట్ ప్రాంక్ ఛానల్ ఇది, ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. అండ్ అట్లాగే ఇక్కడ మీరు చూడండి రాములో రాములు అని చెప్పేసి ఇతను ఈ వీడియోలో చేసిన ప్రాంక్ అయితే మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇతను చేసే ప్రాంక్స్ అన్ని కూడా మీకు చాలా న్యాచురల్ గా అయితే ఉంటాయి, ఒకసారి ఈ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైక్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. సో యూట్యూబ్ అనేది మన వీడియోని బూస్ట్ చేయాలి అని అంటే అది మనిషి కాదు కాబట్టి ఒక అల్గారిథమ్, అల్గారిథమ్ అని అంటే ఏఐతో వర్క్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ అవుతుంది. ఒక మనిషిలాగా ఆలోచించేంత టాలెంట్ దానికి ఉండదు అనమాట. సో అట్లాంటప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే ఒక వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత ఆ వీడియోని ఎంతమంది చూశారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది చూశారు. సో ఆ వీడియో 10,000 మంది చూశారు కదా, 10,000 మందిలో ఎంతమందికి నచ్చింది ఆ వీడియో అనేది చూస్తారు. అక్కడ మనకి లైక్స్ డిస్లైక్స్ ఇస్తారు. సో ఎగ్జాంపుల్ 10,000 మంది చూశారు, 10,000 మందికి కాను ఒక 500 or 1,000 likes వచ్చాయి అనుకుందాం. సో ఒక 10 or 20 డిస్లైక్స్ వచ్చాయి అనుకుందాం. సో ఇక్కడ యూట్యూబ్ ఎట్లా డిసైడ్ చేసుకుంటుంది అంటే ఓకే 10,000 మెంబర్స్ వీడియో అనేది వాచ్ చేస్తే 1,000 మందికి ఈ వీడియో నచ్చింది, సో రిమైనింగ్ ఒక 20-30 మెంబర్స్కి ఈ వీడియో నచ్చలేదు. సో ఈ దృష్టిలో వీళ్ళు ఏమనుకుంటారంటే ఓకే 1,000 మందికి నచ్చింది కాబట్టి ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అండ్ రిమైనింగ్ డిస్లైక్స్ గురించి అయితే యూట్యూబ్ పట్టించుకోదు, ఎందుకంటే 1,000 మంది ఎక్కువ రెస్పాన్స్ ఏది ఉంది అనేది యూట్యూబ్ చూసుకుంటుంది అనమాట. సో అట్లాగే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇట్లాగా లైక్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళిపోయి సజెషన్లో పెట్టడం, అండ్ మనం సెర్చ్ చేసినప్పుడు టాప్లో పెట్టడం వీడియో. అంటే ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అన్నాం అనుకోండి, సో మన వీడియోకి ఎట్లాగో 1,000 likes వచ్చాయి కాబట్టి ఆ వీడియో తీసుకెళ్ళి టాప్లో పెడుతుంది ఏది మనం ఆ కేటగిరీ వీడియో చేస్తే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ వీడియో తీసుకెళ్ళి టాప్లో పెట్టడం, సజెషన్లో పెట్టడం, అండ్ తర్వాత సెర్చ్ చేసేటప్పుడు కానివచ్చు, లేకపోతే ఒక వీడియో అయిపోయిన తర్వాత మీకు రిలేటెడ్ సబ్జెక్టు మనం చేసిన వీడియో ఉందనుకోండి మళ్ళీ వెంటనే ఈ వీడియోని తీసుకురావటం. సో ఇట్లాగ సజెషన్ చేస్తూ ఉంటారు. చాలా మంది మీరు చూసే ఉంటారు తెలుగు బడి ఛానల్ వ్యూవర్స్ ఆల్సో వ్యూ దిస్ వీడియో అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉంటుంది, అండ్ తర్వాత అరుణ్ సూర్యతేజ వ్యూవర్స్ ఆల్సో వ్యూ దిస్ వాచ్ దిస్ వీడియో అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు, బ్రదర్ ఇట్లా సెట్ చేసుకోవటం ఎట్లా అని అనుకుంటూ ఉంటారు. సెట్ చేసుకోవటం అయితే కుదరదండి, అది అదేంటంటే యూట్యూబ్ అనేది మనకి అట్లా సజెషన్ చేస్తుంది. యూట్యూబ్ అనేది మనకి మొత్తం ఎట్లా సజెస్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని టాప్లో పెట్టడంలో సజెస్ట్ చేస్తుంది, అండ్ సెకండ్ వచ్చేసరికి మన వీడియోని ఒక వీడియో అనేది ప్లే అయిన తర్వాత కింద మనకి సజెషన్ వీడియోస్ ఉంటాయి కదా, దాని తర్వాత ఇంకొక వీడియో, దాని తర్వాత ఇంకొక వీడియో ప్లే అవుతుంది, వాటిని సజెషన్స్ అంటారు. అట్లాగే ఒక వీడియోలో రూపంలో ప్లే మన వీడియోని సజెస్ట్ చేస్తుంది అనమాట. అండ్ తర్వాత ఒక్కొక్కసారి మన వీడియోకి రేటింగ్ కూడా అడుగుతూ ఉంటుంది, ఈ వీడియో మీకు బాగా యూజ్ అయిందా, ఈ వీడియోకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పేసి 5 stars ఇచ్చేస్తాడు. ఆ 5 stars మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇట్లాగా మనకి ఫీడ్బ్యాక్ తీసుకొని మన వీడియోని అయితే బూస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ తర్వాత ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఎక్కువ ఏ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు చూసే వీడియోస్ కూడా ఇక్కడ మనకు సజెషన్లో పెడుతుంది. ఓకే తెలుగుబడి ఛానల్ వాళ్ళు కూడా, తెలుగుబడి ఛానల్ని చూసే సబ్స్క్రైబర్స్ కూడా ఈ వీడియో చూస్తున్నారు, ఈ వీడియో మీరు చూడాలనుకుంటున్నారా, అంటే మీ టేస్ట్కు తగ్గట్టు ఉంది ఈ వీడియో అన్నట్టుగా మనకి సజెషన్లో పెడుతుంది అనమాట. సో ఇట్లాగా మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డిస్లైక్స్ ఎందుకు వస్తాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం. సో మేజర్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో ఒక టాపిక్ అనేది చేస్తున్నారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో మీరు చేసిన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చకపోయినా కానివచ్చు, మీరు చేసిన వీడియో అనేది చూసే వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాకపోయినా కానివచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్లైక్ కొట్టేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది డిస్లైక్ రూపంలో మీకు తెలియజేస్తారనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అని అంటే మీ ఎదుగుదలను తట్టుకోలేక కావాలనే డిస్లైక్ కొడుతూ ఉంటారు. సో ఇది మీకు సెకండ్ రీజన్ అయితే అవ్వచ్చు.
అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది చాలా సార్లు అయితే జరుగుతుంది. సో చాలా మంది దీన్ని ఒప్పుకోవడానికి కూడా అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. కానీ ఇది రియల్ ఫ్యాక్ట్. అదేంటి అని అంటే వేరే క్రియేటర్స్ మీ సక్సెస్ ని తట్టుకోలేక కావాలనే డిస్లైక్ కొడతారు. సో ఇది మనకి మేజర్ రీజన్స్ అయితే. సో బ్రదర్ మరి డిస్లైక్ కొట్టడం వల్ల మన వీడియోకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అండ్ మన మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు. ఇప్పుడు మీకు మేజర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. అదేంటి అని అంటే మనకి ప్రియా వారియర్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో ప్రియా వారియర్కి సంబంధించిన వీడియోస్ ఎక్కడైనా ఉన్నా కానీ ఆ మూవీకి సంబంధించి ఏదో మూవీ ఉంది, ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్కి మేజర్గా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ డిస్లైక్సే ఉంటాయి, లైక్స్ కంటే ఎక్కువ డిస్లైక్సే ఉంటాయి. కానీ ఆ వీడియో కూడా మనకి మిలియన్స్లో అయితే పాస్ అవుట్ అయితే అవుతుంది. సో దీన్ని బట్టి ఇక మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఎంతవరకు వాచ్ చేశారు అండ్ ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు అనేది కూడా వీళ్ళు ఇక్కడ మొత్తం అనేది ఐడెంటిఫై చేసుకుంటారనమాట. అండ్ డిస్లైక్స్ వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ యూట్యూబ్ కూడా అయితే మనకి డిక్లేర్ అయితే చేసింది డిస్లైక్ మూవ్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతుంది. సో ఈ అప్డేట్లో వచ్చేసరికి డిస్లైక్ కొట్టే వాళ్ళు డిస్లైక్ కొట్టిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది, ఎందువల్ల మీరు ఈ వీడియోని డిస్లైక్ చేశారు సో మాకు తెలియజేయండి అని చెప్పేసి యూట్యూబ్ అయితే ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటుంది డిస్లైక్ చేసే వాళ్ళ దగ్గర. సో వాళ్ళ దగ్గర కరెక్ట్ రీజన్ లేకపోతే మనకి డిస్లైక్స్ అయితే కొంచెం తగ్గడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది మీకు లైక్స్ వర్సెస్ డిస్లైక్స్, అసలు దీనివల్ల మనకు ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా, సో వీటి వల్ల మనకు యూజ్ ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇక మీరు లైక్ చేయడానికి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, మన ఛానల్ అయితే 10K అయితే క్రాస్ అయింది. సో ఎవరైతే నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇట్లాగే సపోర్ట్ చేయండి, మీకోసం నేను మంచి మంచి టాపిక్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. అండ్ అట్లాగే కొత్తగా వచ్చే క్రియేటర్స్ ఎవరైనా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగులో మీకంటూ మధు రాక్ టెక్నాలజికల్ అని ఒక గైడర్ ఛానల్ అయితే ఉంది, బ్లైండ్గా మీరు నా ఛానల్ ఫాలో అయిపోండి. మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ నా ఇన్స్టా ఐడి అయితే ఇస్తున్నాను, వెంటనే మీరు ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను. సో దిస్ ఈజ్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.